హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చే ఫొటోస్ 2003లో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అనమాట ఈ ఫొటోస్. ఇది నాగార్జున యూనివర్సిటీ కృపాచార్యులు గారు ఉన్నారు కదా, ఆయన నా పక్కన నిలబడింది. ఆయన ఇది వాళ్ళ ఇంటికాడ తీసుకుంది, అక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా, వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి ఫంక్షన్కి వచ్చారు. నచ్చింది, కారులో పెట్టుకుని తీసుకెళ్ళి ఫోటో తీసి నాకు కొరియర్ చేసి ఆయన సైన్ అదంతా పెట్టి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, చాలా టాలెంట్ ఉంది, అదొక్కదాన్ని చూసే చెప్పారనమాట. మా సార్ వాళ్ళని పిలిపించి ఫోటో తీసుకొని నాకు అక్కడ వెనకాల సైన్ చేసి నీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తాను అని నాకు చెప్పి అది కొరియర్లో పంపించారనమాట. మర్చిపోయింది. నేను బీఈడి వాళ్ళకి నాకు తర్వాత ఏం చేశారంటే ఎస్యూపీడబ్ల్యూ రికార్డ్ వర్క్ ఉంటుంది కదా, వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి క్రాఫ్ట్ అంతా చేసి, అంటే ఇది కాకుండా ఎక్కువ వేస్ట్ మెటీరియల్తో కూడా చేసి చూపించే వాళ్ళకి. ఇది ఒకళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామట కాలేజ్లోనే మా సార్ వాళ్ళకి, నా దగ్గర లేదు కాబట్టి అలా ఉండిపోయింది ఫ్రెండ్స్ 2003లో. అవి ఈ వచ్చేసరికి శ్రీ చైతన్య స్కూల్లో సోషల్ వీక్ సెలబ్రేషన్స్ అప్పుడు బ్యాగ్స్ తయారు చేశాను. ఆ ఫ్లవర్స్ ఏమో వేరే ఫంక్షన్కి వేరే గెస్ట్లు వచ్చినప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి చేసినవన్నమాట. చూడండి నా వెపన్స్ వచ్చేసినాయి, షార్ప్గా ఎంత షార్ప్గా ఉన్నాయో చూడండి. ఇక నా స్టూడెంట్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో, ఎంత పొదును ఉన్నాయో ఇక్కడ నరికి చూపిస్తున్నారు చెట్లని. చూసారు కదా, ఇదిగోండి గంపలు, తట్టలు, క్యారేజ్లు పట్టుకొని కూలి వాళ్ళలాగా పొలం పనులు చేసే రైతు బిడ్డల్లాగా మా బస్ కూడా ఉంది చూడండి వెనకాల ఎలా వెళ్తున్నారో. ఇది ఇక్కడ సోషల్ వీక్ సెలబ్రేషన్ బోర్డ్ డెకరేషన్లో చుట్టూ ఫ్రేమ్ అనమాట, అది అలా బటర్ఫ్లై చక్కగా ఎగురుతుంది అది గాలి వచ్చినప్పుడు, అలా డిజైన్ చేశాను అనమాట. చూడండి ఇక్కడ ఎంత షార్ప్ ఉన్నాయో మీకు అనిపిస్తుంది కదా. ఇది వీడియో ఉంటే యాడ్ చేశాను అనమాట. అయితే ఇక్కడ పార ఉంది చూడండి, అక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, అక్కడ చూడండి వుడ్ లుక్ ఎంత బాగొచ్చిందో. పేపరే అనమాట, ఇదంతా పేపర్తో చేసినవి, నా స్టూడెంట్స్ చేసినవి ఉన్నాయి, ఇదిగో నా స్టూడెంట్స్ చేశారు, నేను చేసినవి అనమాట. ఇది ఒక బోర్డ్ డెకరేషన్, లోపల రూమ్లో ప్రిన్సిపల్ మేడం రూమ్లో ఉండేది. ఇది కూడా బయట ఉండే బులెటిన్ బోర్డ్ అనమాట ఆ డెకరేషన్. ఇది ఒక మా ప్రిన్సిపల్ మేడం వస్తున్నప్పుడు తనకి ఇవ్వడానికి నేను చేసిందనమాట, రెడీగా నిలబడి ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో అది. ఇది బాటిల్ డిజైన్ ప్లస్ ఫ్లవర్స్ అనమాట, శాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్. ఇది బాటిల్ డిజైన్, ఇంకా ఇవి వచ్చి క్లేతో చేశాను అనమాట, లోపల వేరే పేపర్స్ పెట్టి చేశాను. శాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ బాటిల్ డిజైన్, బాటిల్స్ డిజైన్ చూపిస్తే ఇదిగోండి. ఇదనమాట నేను బీఈడి వాళ్ళకి ఎస్యూపీడబ్ల్యూ రికార్డ్ వర్క్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొబ్బరి చెట్టు పీచుతో తయారు చేసేది ఆ ఫోటో. ఇదంతా శాటిన్ రిబ్బన్స్ అనమాట. వాళ్ళకి క్లాసెస్ చెప్పడానికి వెళ్ళేదాన్ని బీఈడి వాళ్ళకి, నేను డిగ్రీ చదివేటప్పుడు బీఈడి వాళ్ళకి నా ఖాళీ అవర్స్లో లెక్చరర్గా వేశారన్నమాట నాకు. అది ఎప్పుడు మర్చిపోలేంది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అనమాట. ఒక 2 మంత్స్ అలా వెళ్ళాను, తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇది వచ్చేసరికి లాక్డౌన్లో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఇది బీట్రూట్తో చేశాను, పాలకూర కాకరకాయ జ్యూస్ తోటి నేను తయారు చేసిన టూత్పిక్తో ఇయర్బడ్తో వేశాను అనమాట. ఇది ఈ ఆకులైతే చేత్తోనే వేశాను. ఇవి మళ్ళీ వచ్చినాయే, నేను చూసుకోలేదు. ఓకే, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే అక్కడ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.